హాయ్ గైస్, ఈ ఎలక్షన్స్ అయితే దగ్గర పడింది. ఎలక్షన్కి ముందు, ఓటేసే ముందు ఖచ్చితంగా 5 సినిమాలు అయితే చూడాలి అని చెప్పబోయే 5 సినిమాలు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటర్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ చెప్పబోయే 5 సినిమాలు అయితే చూడండి. ఫస్ట్ మూవీ అర్జున్ హీరోగా చేసిన ఓల్డ్ మూవీ ఒకే ఒకడు, సో సినిమాని మిస్ అవ్వకండి, చూడండి. అండ్ సెకండ్ వన్ లీడర్, రానా హీరోగా శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా లీడరు, సో మామూలు ఉండదు సినిమా, సో ఆ సినిమా కూడా మిస్ అవ్వకండి. అండ్ థర్డ్ వన్ ప్రతినిధి, నారా రోహిత్ హీరోగా ప్రతినిధి అనే సినిమా చేశారు, సో సినిమాని మిస్ అవ్వకండి అసలు. సో సినిమాని చూడండి. ఒక సీఎంని కిడ్నాప్ చేస్తాడు ఒక జర్నలిస్టు, సో ఎందుకనేది సినిమా చూసాక మీకు తెలుస్తుంది, చూసిన వాళ్ళకి కొంచెం తెలుసు. ఇంకా మర్చిపోయి ఉంటే సినిమాని ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రాజధాని ఫైల్స్, ఈ మధ్యన వచ్చిన రాజధాని ఫైల్స్ కొత్త సినిమా యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ సినిమా వచ్చేసి భారతీయుడు, కమల్ హాసన్ గారి ఓల్డ్ మూవీ భారతీయుడు, సో సినిమా కూడా చూడండి. ఈ 5 సినిమాలు కూడా యూట్యూబ్లో అయితే ఫ్రీగా మీరు చూడవచ్చు, ఎక్కడ కూడా పే చేయాల్సిన పని లేదు. సో ఫ్రీగా వచ్చే 5 సినిమాని ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు మహేష్ బాబు గారి భరత్ అనే నేను సినిమాని కూడా చూడండి, ఓటీటీలో ఉంటుంది, చూడండి. సో ఈ సినిమాని మాత్రం ఓటు వేసే ముందు చూడండి, ఓట్ వేసినాక చూస్తే మీకు ప్రయోజనం ఉండదు, తర్వాత మీరే బాధపడతారు, అరే నేను ఇంత డబ్బుకి ఆశపడి ఇంత దిగజారినని మీరే బాధపడతారు. సో మీరు నిజాయితీగా వేయాల్సిన ఓటు, సో డబ్బులకి కోటర్లకి మందులకి ఆశపడి మీ ఓటుని అయితే అమ్ముకోకండి. సో మీరు జెన్యున్గా వేయండి, మీకు ఎవరు మంచిగా అనిపిస్తారు వాళ్ళని మాత్రం వేయండి. సో ఎవరు సినిమాని ఓటు వేసే ముందు మాత్రమే చూడండి, ఇప్పటి నుంచి వీడియో చూశాక సినిమాలని, ఏ సినిమా చూసినా పర్లేదు, మీరు ఖచ్చితంగా మీ మైండ్ సెట్ అయితే మారుతుంది. నేను చెప్పిన 5 సినిమాలు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ సినిమా చూశాక మీలో ఎంతమంది అమ్ముడైపోయారో, మీ ఓటుని ఆ డబ్బులకో దేనికో అమ్మేశారు, సో వాళ్ళు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి సినిమాలని అన్ని చూడండి భయ. అండ్ నేను మర్చిపోయి ఉంటే కొన్ని సినిమాలు వాటిని కూడా కామెంట్ చేయండి. సో మీరు ఎలక్షన్లో మీరు ఎవరికైతే ఓటేస్తున్నారో, మీది ఏ స్టేటు అండ్ మీది ఏ డిస్ట్రిక్టో, మీది ఏ ఊరో కామెంట్ చేయండి. సో ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.